మేడిగడ్డ బ్యారేజ్ పై వార్ ముదిరింది. నిన్న రాహుల్ బ్యారేజ్ ని పరిశీలిస్తే ఇవాళ బీజేపీ నేతలు సందర్శించారు. కాళేశ్వరం ఒఫెయూర్ ప్రాజెక్ట్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐతో విచారణ జరుపుతామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణ లోపంతో వేల కోట్లు నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు పొలిటికల్ సెగను మరింత రాజేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టును విడుదల చేసింది. బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని నివేదికలో పేర్కొంది. దీన్ని అస్త్రంగా చేసుకున్న విపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అటు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు టీ బీజేపీ నేతలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల లక్ష్మణ్ రఘునందన్ రావు బ్యారేజ్ కి వెళ్లారు. కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐతో విచారణ జరుపుతామన్నారు కిషన్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేవ్ 20 అంశాల మీద అడిగితే 11 అంశాల మీద జవాబిచ్చి 9 అంశాల మీద దగ్గర వివరాలు లేవన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేయడానికి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకొచ్చి అడిగితే ఈరోజు ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉత్తరం రాస్తే ఉత్తరం చేరినటువంటి 15 నిమిషాల్లో సీబీఐకి ఆదేశిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణ లోపంతో వేల కోట్లు నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎందుకు విచారణ చేయించడం లేదని నిలదీశారు. జాతీయ విపత్తు, ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, డిజైన్ల లోపం వల్ల, ప్లానింగ్ లోపం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తక్షణమే దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించి నివేదిక తెప్పించి ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో జరిగిన అవకతవకల మీద అందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు దీని మీద విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనక్కెళ్తుంది? మేడిగడ్డ బ్యారేజ్ పై 15 నుంచి 20 పిల్లర్లు కుంగిపోయాయని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా కాంక్రీట్ నుంచి నీరు లీక్ అవుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు తెలియకుండా అడ్డుకుంటోందన్నారు భట్టి. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 15 నుంచి 25 మధ్యలో ఉన్నటువంటి పిల్లర్స్ నదిలో కుంగిపోవటం అది అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పి రాకపోకలన్నింటినీ బంద్ చేసి ఎవరిని అక్కడ పోనీయకుండా పోలీసు బందోబస్తు పెట్టి ఈ మేడిగడ్డతో పాటు ఆ పైన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా నీళ్లు కాంక్రీట్ లోంచి లీక్ అవుతూ పెద్దగా ప్రమాదకర సూచనలు చూపిస్తాం. మొత్తానికి ఎలక్షన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కాకరేపుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా విపక్షాలు వాడుకుంటున్నాయి.